हाई फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल पोमो फार्मिंग। ऐम जिलान। तोट को वच्चामो। आ तोटलो एक्चुअली हार्ट प्रूनिंग चेस्तु, नथिंग बट डीप कटिंग, देन बोडो कटिंग कूडा अंटारु। चाला मंदी फार्मर्स अडगडम एमंटे एक्चुअली एंदुकु सर ई बोर्ड कटिंग एंदुकु चेपिस्तारु अनि कूडा चाला मंदी फार्मर्स कि ऐडिया लेकुंडा उंदी। एंदुकंटे चाला मंदी एं चेस्तुन्नारु अंटे फार्मर्स ई डिसीजेस वच्चिन तर्वात, ई बैक्टीरियल ब्लाइट गानी कोलनोट्रिकम गानी एदैना डिसीज वच्चिन तर्वात कूडा वाळ्ळु एं चेस्तारंटे, वच्चिन तर्वात चेट्ल चेट्लनि तीसेस्तुन्नारु। सो అట్లా తీసేకుండా యాక్చువల్లీ ఏమైందంటే, కొమ్మలకు గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్స్ కొస్త, లీవ్స్ తర్వాత కాయకు వస్తుంది, కాయ తర్వాత కొమ్మలకు వచ్చింటది, కొమ్మలకు వచ్చిన తర్వాత ఆ డిసీజ్ అనేది కొమ్మల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు మనము లైట్ కటింగ్ చేపియకుండా ఇట్లా డీప్ కటింగ్ చేపియాలి। సో ఈ డీప్ కటింగ్ చేపడం వల్ల ఏమైందంటే, దాదాపుగా మీరు చూసినట్లయితే దాదాపుగా ఇది 11 ఇయర్స్ ప్లాంట్స్, ఇప్పటికే 2 టైమ్స్ డీప్ కటింగ్ జరిగింది, ఇప్పుడు థర్డ్ టైం డీప్ కటింగ్ జరుగుతాంది। ఇది ఈ కటింగ్ చేయడం వల్ల ఏమైందంటే, ఆ కొమ్మకు వచ్చే డిసీజెస్ ఏవైనా కానీ, నథింగ్ బట్ బ్యాక్టీరియల్ బ్లైట్, కొలనోట్రికమ్, ఆల్టర్నేరియా, ఆంత్రాక్నాస్, సర్కస్ స్పోరా, సో ఈ డిసీజెస్ అన్నీ ఏమవుతుందంటే, యాక్చువల్లీ ఆ కొమ్మను కట్ చేయడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది। బోడో కటింగ్ చేపించిన వెంటనే మనము సాయిల్ అప్లికేషన్ చేయాలి, ఎందుకంటే మొత్తం డీప్ కటింగ్ చేపించుంటాం కాబట్టి మళ్ళీ తొందరగా గ్రోత్ వచ్చి మళ్ళీ దాన్ని 4 to 6 మంత్స్ లోపే చెట్టు అనేది డెవలప్మెంట్ అవ్వాలి కాబట్టి, కంప్లీట్గా ప్లాంట్కి తగ్గట్టు మనం ఫుడ్ ఇచ్చినామనుకోండి ఆటోమేటిక్గా గ్రోత్ అనేది నీట్గా వస్తుంది, వచ్చేవి కూడా డిసీజ్ ఫ్రీ వస్తుంది అనమాట, ఈ కొమ్మలు కానీ ఆకులు కానీ డిసీజ్ లేకుండా వస్తుంది। సో చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ డీప్ కటింగ్ చేశారు కదా, ఇవన్నీ ఏమంటే ఫెన్సింగ్ వేసుకుంటారు చాలామంది, అంటే అది చాలా రాంగ్ థింగ్ యాక్చువల్లీ। ఎప్పుడైనా కానీ ఇట్లా డీప్ కటింగ్ చేపించిన వెంటనే మనమంతా ఈ కట్టెలన్నీ కట్ చేసిన తర్వాత ఒక చోట తీసుకొని పోయి మొత్తం కాల్చేయాలి, అంతేగాని దాన్ని చాలా మంది ఏం చేస్తారంటే ఫెన్సింగ్ వేసుకుంటు, ఫెన్సింగ్ వేసుకుంటే మీ రోగాలు మీ ఫెన్సింగ్లోనే ఉంటాయి, ఎక్కడా పోవు। సో దానివల్ల ఏమైందంటే మళ్ళీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ 90% ఉంటుంది మీకు మీ తోటలోనే। సో హార్ట్ ప్రూనింగ్ ఈ విధంగా చేస్తారు। సో ఈ విధంగా చేసిన వెంటనే మనం మళ్ళీ మనము బోర్డో స్ప్రే చేయాలి, నథింగ్ బట్ కాపర్ కాల్షియం ఒకసారి స్ప్రే చేయడం వల్ల, ఎందుకంటే డీప్ కటింగ్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూస్తున్నారు కదా, ఇది కటింగ్ చేస్తున్నారు కదా, ఇట్లా ఏమవుతుందంటే చెట్టుకు ఇక్కడ గాయమైనట్లు, చెట్టుకు గాయమైనట్లు అనమాట। సో అక్కడ మనము కాపర్ కాల్షియం మనం స్ప్రే చేయడం వల్ల ఎటువంటి డిసీజెస్ కూడా ప్లాంట్ లోపలికి పోకుండా ఈ కాపర్ కాల్షియం అనేది అడ్డుపడుతుంది, అర్థమైందా? అది అయిపోయిన వెంటనే దాదాపు బుడాలు ఇక్కడ వరకు, దాదాపు 2 ఫీట్ వరకు, కింద నుంచి 2 ఫీట్ వరకు ఈ కాపర్ కాల్షియం పేస్ట్ లెక్క చేసి దానికి దాదాపుగా మందంగా పూయాలి। అట్లా పూయడం వల్ల ఎవ్రీ ఇయర్ ప్రూనింగ్ చేసేటప్పుడు, సో ఇలాంటి డిసీజెస్ ఎక్కువైపోయినప్పుడు, ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ చెప్పాను కదా, వేరే డిసీజెస్ అన్నీ ఎక్కువైపోయినప్పుడు మీకు ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా ఇక్కడ వరకు అంటే పేస్ట్ పూస్తుంటాం కదా, అక్కడ వరకు మాత్రమే డిసీజెస్ ఉంటుంది, దాని కింద వరకు పోదు, ఎందుకంటే ఆ కాపర్ కాల్షియం అనేది ఆ డిసీజ్ని ముందుకి పోనీయకుండా ఆ డిసీజ్ అనేది అక్కడికి ఆపుతుంది। సో మనం ప్రూనింగ్ చేసినప్పుడు, హార్ట్ ప్రూనింగ్ చేసినప్పుడు, లైక్ ఇది కొత్త ప్లాంట్, ఇంకా కొత్త చెట్టు ఉన్నట్లే ఇది మీకు, సో మనం అనుకున్నంత దిగుబడి కానీ అనుకున్నంత కాయ నాణ్యత కానీ ఈ డిసీజ్ ఫ్రీ ఫ్రూట్ రావడానికి చాలా వరకు దోహదపడుతుంది। సో అందువల్ల మనము డీప్ కటింగ్ అయితే చేస్తాం। సో ఈ విధంగా డీప్ కటింగ్ చేపేయాలన్నమాట, ఈ డీప్ కటింగ్ చేపించడం వల్లే మనకి దాదాపుగా 30 to 40 ఇయర్స్ వరకు కూడా డిసీజెస్ వచ్చినా కానీ, అంటే రోగాలు వచ్చినా కానీ మనం తోట మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది। సో ఈ డిసీజ్ అంటే ఈ డీప్ కటింగ్ కూడా ఎక్స్పర్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే పిలిపించి చేపించడం బెటర్, ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట, అది ఎంతవరకు కొమ్మను మనము కట్ చేయాలి, ఎంతవరకు డీప్ అంటే ఎంతవరకు చేయాలి, దాంట్లో ఎండిపోయిన కొమ్మలు ఏవి, డిసీజ్ ఎక్కువ ఉంది స్టెమ్కి, ఆ స్టెమ్లు కూడా కంప్లీట్గా వీళ్ళు తీసేస్తారు, తీసేసి ప్లాంట్లో మనకి డిసీజ్ అటాక్ అవ్వని ఆ స్టెమ్స్ మాత్రమే పెట్టేసి మిగతావన్నీ కంప్లీట్గా తీసేస్తారు। అలా తీసేయడం వల్ల నెక్స్ట్ మన క్రాప్కి వెళ్ళినప్పుడు కూడా ఈ డిసీజెస్ అనేవి మనం ప్లాంట్కి రాకుండా ఉంటుంది। సో ఈ డిసీజ్ కంట్రోల్ అవ్వడానికి ఈ హార్ట్ ప్రూనింగ్ అనేది నథింగ్ బట్ ఈ డీప్ కటింగ్ అనేది చాలా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది దిగుబడి మీద।
వస్తున్నాను. లిక్విడ్ ఇంకా 50 తక్కువ ఇస్తా తీసుకుంటాం. Okay friends, thank you for watching this video. Please subscribe my channel Pomo Farming. Thank you.